కృష్ణా జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సీపీ 49వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి బుల్లా విజయ్ కుమార్ దుర్గాగుడి చైర్మన్ పైల సోమినాయుడు మరియు కొండపల్లి బుజ్జి డివిజన్లో పాదయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా పైల సోమినాయుడు మీడియాతో మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేపట్టి 3 సంవత్సరాలైన సందర్భంగా గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుందామని సీఎం జగన్ సంక్షేమం అభివృద్ధిపై పాటలు వేస్తున్నారని అన్నారు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి బుల్లా విజయ్ కుమార్ మాట్లాడుతూ డివిజన్లో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఈ కార్యక్రమం డివిజన్లో ఈ నెల 16వ తారీఖు వరకు కొనసాగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మహిళలు అభిమానులు పాల్గొన్నారు ప్రజా సంకల్ప యాత్రని నవంబర్ 6వ తారీఖు నాడు ఇడుపుపాయలో రాజశేఖర్ రెడ్డి గారి సమాధి దగ్గర నుంచి మొదలుకొని ఇచ్చాపురం వరకు కూడా మరి సుమారు 14 నెలల పాటు ప్రజల్లో తిరుగుతూ ప్రజల్లో మమేకం అవుతూ ఎండ వాన చలి అనేటువంటి దానికి ఎక్కడ కూడా మరి వెనక్కి తగ్గకుండా ప్రజా సమస్యలు తెలుసుకోవడమే ధ్యేయంగా ఆయన సుదీర్ఘంగా సాగించినటువంటి పాదయాత్రలో మరి ఆ పాదయాత్ర జరిగినటువంటి రోజులన్నీ కూడా చూస్తే 3648 కిలోమీటర్ల పాటు ఆయన సుదీర్ఘంగా విరమం లేకుండా పాదయాత్ర చేసినటువంటి ఒక మహానాయకుడు ఈ దేశంలో ఎవరన్నా ఉంటే ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పినటువంటి ప్రజలు మరి దాన్ని మెచ్చుకొని ఆ రకంగానే రాజశేఖర రెడ్డి గారు తనేడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఊరూరా మరి తిరిగి ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా ఆయన తెలుసుకొని ఆ సమస్యలన్నీ పరిష్కారానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల ఆశీర్వాదంతో మరి ప్రభుత్వాన్ని భక్తిమయ్యేటట్టు ప్రజలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ప్రజలకే అంకితం అని చెప్పి నిరంతరం ప్రజల కోసం ప్రజా సేవ కోసం ప్రజల అభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాల వారి యొక్క అభ్యున్నతి కోసం అనేక అనేకమైనటువంటి మరి అంశాలు ఏదైతే మరి ఆయన ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో అభివృద్ధి హామీని కూడా ఆయన ముఖ్యమంత్రిగా సంతకం పెట్టిన నాటి నుంచి మరి కొనసాగిస్తూ ముందుకు పోతున్నటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ముఖ్యమంత్రి గారి విధానాలన్నీ కూడా ప్రజలు పూర్తిగా విశ్వాసంలో తీసుకుని ప్రజలు ఆశ్రయిస్తూ ఉన్నారు ఆ రకంగానే మరి 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ప్రజలకు మరొకసారి రాజశేఖర్ మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర గుర్తొచ్చే రీతిలో మరి ఆయన చేసినటువంటి ఆ యొక్క పాదయాత్రకి మేమందరం కూడా ఈ 3 సంవత్సరాలు చేసిన సందర్భంగా మా యొక్క స్థానిక మంత్రివర్యుడు వెలంపల్లి శ్రీనివాస్ గారి యొక్క ఆదేశానుసారం ఆయన ఇచ్చినటువంటి సూచనలు సలహాల మేరకు ఇవాళ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి 22 డివిజన్లో కూడా ఉదయం సాయంత్రం ప్రజలు ఇటు పార్టీ అభ్యర్థులు ఆ రకంగానే ప్రజలు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈ పాదయాత్రలో పాల్గొంటూ ఉన్నారు దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ 49వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీనియర్ నాయకులు సీనియర్ కార్పొరేటర్ బుల్లా విజయ్ గారు సారథ్యంలో ఇక్కడ పాదయాత్ర జరుగుతూ ఉంది దీనికి వచ్చినటువంటి మరి అబ్జర్వర్గా వచ్చినటువంటి కొండపల్లి బుజ్జి గారు ఆ రకంగానే 50వ డివిజన్ అభ్యర్థి విజయ్ గారు బక్కా విజయ్ గారు వీళ్ళందరూ సారథ్యంలో వీళ్ళందరూ సహకారంతో ప్రత్యేకించి 49వ డివిజన్లో ఉన్నటువంటి పార్టీ శ్రేణులు పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ముందుకు పోతూ ఉంది ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేమందరం కూడా మరి యొక్క సైనికుల్లో పనిచేసి ఆయన ప్రభుత్వానికి ఆయన మరి స్థాపించినటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిరంతరం కృషి చేయడమే మా యొక్క ధ్యేయంగా పనిచేస్తూ హైకమాండ్ ఇచ్చినటువంటి ఆదేశాలు ప్రతిదీ కూడా సూచన తప్పకుండా ముందుకు తీసుకెళ్ళడం ఆ రకంగానే మా యొక్క మంత్రివర్యుడు వెలంపల్లి శ్రీనివాసరావు యొక్క ఆదేశాలు కూడా ముందుకు తీసుకెళ్ళడం మా కర్తవ్యంగా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి 2017 నవంబర్ 14వ తారీఖున ప్రారంభించినటువంటి ప్రజా సంకల్ప యాత్ర ఆ రోజున ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తులు కానీ ఆవేదనలు కానీ వాళ్ళ సమస్యలు అన్నీ కూడా నేను ఉన్నాను నేను విన్నాను అనే మాట మీద నిలబడి
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఈ నవరత్నాలు అనే కార్యక్రమం ఏదైతే ఉందో అన్ని కూడా ప్రజా సంక్షేమ కార్యక్రమాలంది కూడా ప్రజలకు అందించి ఈ 14 నెలలు 15 నెలలు కరోనా వచ్చినప్పటికీ కూడా రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా ప్రజలకు అందించాల్సినటువంటి సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో అన్ని కూడా అందించి నేను నిజంగా ప్రజలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి నిరూపించినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రజా సంకల్ప యాత్రకి మూడేళ్ళు తొలి అడుగు వేసినటువంటి రోజున నిన్నటి నుంచి మేము పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారు రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి వర్యులు గల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు పశ్చిమ నియోజకవర్గం అన్నయ్యగుట్ట డివిజన్లో మేము పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో పాదయాత్రలో ప్రజలందరూ కూడా చేరువు చేస్తూ వాళ్ళందరికీ కూడా ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమేమి పథకాలు ప్రవేశపెట్టారనేది అన్నీ కూడా చెప్తూ మేము వెళ్తున్నప్పుడు ఇంకా ఎలక్షన్స్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఏమీ లేవు అయినప్పటికీ కూడా ప్రజల్లో ఉండాలనే పార్టీ ఆదేశాల మేరకు మేమందరూ కూడా రోజు ఉంటున్నాము ఈరోజు కూడా ఇంటింటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమేమి పథకాలు సంక్షేమ పథకాలు ఏమి ప్రజలకు అందించారనేది అన్నీ కూడా ముఖ్యమైనటువంటి పథకాలు అన్నీ కూడా ప్రజలకు వివరిస్తూ ఈ రోజున అన్ని డివిజన్లో పశ్చిమ నియోజకవర్గంలో ఈ రోజున మన విజయవాడ అమ్మవారి దేవస్థానం చైర్మన్ అయినటువంటి పైలా సోమినాడు గారు అలాగే మన కొండపల్లి మెడికల్ అసోసియేషన్ సెక్రటరీ గారు అయినటువంటి కృష్ణా జిల్లా మెడికల్ అసోసియేషన్ సెక్రటరీ గారు కొండపల్లి విజయ్ గారు ఆ పక్కన ఉన్నటువంటి సోదరి బంకా విజయ్ 50 డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిని అలాగే 49వ డివిజన్ సంబంధించినటువంటి ఎస్సీసీల నాయకులు అలాగే యువజన సంఘం నాయకులు అలాగే మైనార్టీ నాయకులు అందరూ కూడా బీసీసీల నాయకులు అందరూ కూడా పాల్గొని ఇంటింటికి ఈ కార్యక్రమంలో పాల్గొని నాతో పాటు ప్రయాణం చేస్తున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ రాష్ట్రంలో రాబోయే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం ఆయనే ముఖ్యమంత్రి అని చెప్పి ప్రజల ఆశీర్వదిస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.